వెల్కమ్ టు ఆర్ఆర్ రెసిపీస్. ఈరోజు నేను కందా బచ్చలి కూర చేస్తున్నాను. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక మాసంలో తప్పనిసరిగా చేసుకుంటారు, శుభకార్యాలప్పుడు కూడా చేసుకుంటారు. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఒక హాఫ్ కేజీ కంద తీసుకున్నాను. పైన ఇట్లా పెచ్చు తీసేసి బాగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఒక రెండు కట్టలు బచ్చల కూర, ఇవి కూడా ఇట్లా తరిగి కడిగేసి పెట్టాను. ముందు కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో ఆవు పెట్టుకోవాలి, ఒక స్పూన్ ఆవాలు. ఒక ఎండుమిర్చి, కొంచెం వాటర్, కొంచెం ఒక 10 నిమిషాలు నానాలి. నానిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు. నేను పోపు కొంచెం ఎక్కువ వేసాను. అందులో కొంచెం ఇంగువ, అందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు. కొంచెం పసుపు. ముందుగా బాయిల్ చేస్తున్న కంద పచ్చడి ఇందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు రసం, తర్వాత కొంచెం సాల్ట్, ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టేసేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ముందుగా ఆవాలు గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇది చల్లారిన తర్వాత వేసుకోవాలి. వేడిగా వేస్తే చేదు వచ్చేస్తుంది. కొంచెం చల్లారనిద్దాం. ఇది చల్లారిపోయింది. ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవు పేస్ట్, అది ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది వేసుకుంటే బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అయిపోయింది, బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసేసుకుందాం. కూర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.